సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ ఇంటి గోడపై రాసి మహిళ వినూత్న నిరసన చేపట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో పామూరులో ఓ మహిళకు అధికారులు షాక్ ఇచ్చారు. బీఏ పూర్తి చేసిన రాజ్యాల సుబ్బులు అనే మహిళ కొంతకాలం ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసింది. వయసు పైబడడంతో ప్రస్తుతం టైలర్గా జీవనోపాధి కొనసాగిస్తోంది. ఆమెకు గత ప్రభుత్వ హయాంలో 600 నుంచి 700 రూపాయల వరకు ఏడాదికి ఇంటి పన్ను వచ్చేది. కానీ ప్రస్తుతం ఇంటి పన్ను సుమారు 27,000 రూపాయలు రావడంతో షాక్కు గురైంది. ఇంత ఎందుకు వచ్చింది నాయన? 5 రూపాయలు వడ్డీ వేసావా, 4 రూపాయలు వడ్డీ వేసావా, 3 రూపాయలు వడ్డీ వేసావా? వడ్డీ చక్కెర వడ్డీ బారు వడ్డీ వేసావు, ఎందుకు వేసావు? ఎంత నీకు గవర్నమెంట్కి సంబంధించిన పావుల వడ్డన్నా వేసుకో, కాదని నేను అన్న కడతా. మీ సత్యం మీ చేతిలో ఉంది బాబు, కానీ నేను కట్టనని అంటంలే కడతా. ఎంత వడ్డీ వచ్చింది, ఎంత చక్కెర వడ్డీ బారు వడ్డీ, ఇంత చక్రంలాగా తిప్పేస్తే దాన్ని నేను ఎలా కట్టగలను, ఎలా కట్టగలను జగన్ బాబు? నా వయసు కూడా 50 దాటిపోయింది. పుట్టు లేక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా. నాకెందుకు రాయితీ కల్పించి ఎంత వడ్డీ వేశారో వేసుకోండి, మీ ఇష్టమైనంత వడ్డీ వేసుకోండి, కట్టమంటే కడతా. ఏదైనా మెడ ఒక చైన్ ఉంది, ఆ చైన్ అన్న కొదవ పెట్టి కడతా. ఇది ఒక్కటే ఉంది సార్, బంగారం ఉంది.